తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ప్రాంతంలో కాకుండా మొత్తం భారతదేశంలో తనదంటూ ఒక ముద్ర వేసి ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి గతలు గౌరవ ప్రజలు గతాలు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నన్ను ఈ ప్రాంతం నుంచి 3 సార్లు మీరు శాసనసభ్యుడిగా పంపించున్నారు. ఈ ప్రాంతము బాగా అభివృద్ధి చెందాలని, ఒక మోడల్గా ఉండాలని చెప్పి నేను ఆ రోజు కలలుగన్నాను, కొన్ని కార్యక్రమాలు చేయగలిగినాను. ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడము, ఐటీని ఈ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చి శరవేగంగా డెవలప్ చేయడమే కాకుండా ఒక మోడల్ సిటీగా దీన్ని డెవలప్ చేయాలని ఆ రోజు ఆశించినాను. నాకు నమ్మకం ఉన్నది, నా కుమారుడు చేస్తాడని చెప్పి నేను ఒక యువకులను మీరు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం లేదు కనుక గౌరవ పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను.